ఇండియాస్ బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శ్రీధరెడ్డి గారు మొన్న కరీంనగర్కు మంత కేటీఆర్ గారు అంత ముందు ఎలిమినార్లో ఒక సవాల్ విసిరారు దమ్ముంటే మీరు బండి రాజీనామా చేయి గంగుల మీద గెలువు నియోజకవర్గ అభివృద్ధికి ఏ నువ్వు ఎన్ని డబ్బులు తెచ్చావు సవాల్ పెట్టారో ఒక చర్చ విసిరారు ఒక ఒక సవాల్ విసిరారు ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి సమాధానం లేదు పరిస్థితి సమాధానం ఉంటే కదా వస్తుంది ఇప్పుడు బండి సంజయ్ కానీ లేకపోతే మిగతా ముగ్గురు ఎంపీలు కానీ తెలంగాణకి ఏం తెచ్చిందంటే వాటాల గురించి మాట్లాడతారు ఇక్కడ వాటా అక్కడ వాటా గురించి కానీ ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఏం తెచ్చినావు రోడ్లు తెచ్చినావా ఏమైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చినావా ప్రత్యేకంగా ఏమైనా తీసుకొచ్చినావా ఇవన్నీ ఏం మాట్లాడరు మీరు అరవింద్ గారి గురించి మాట్లాడండి పసుపు బోర్డు గురించి సంబంధించి మొదలు పెడితే నేను వేరే ఎక్స్టెన్షన్ ఆఫీస్ తీసుకొచ్చిన అని చెప్తాడు అబద్ధాలు మాట్లాడతాడు ఇక కొత్తవి తీసుకురాడు మిగతా మీరు ఇక బాపురావు ఉంటాయని అయితే మర్చిపోయిన ప్రజలు ఆయన ఒక ఆయన ఎంపీ అయిన ఉంటాయన్న సంగతి మర్చిపోయిన ఆదిలాబాద్ ప్రజలు ఇక్కడ గౌరవ కేంద్ర మంత్రి గారు ఎన్నిసార్లు అడిగినా వరదకు నిధులు రాలే హైదరాబాద్ ఎస్ఆర్డీపీకి నిధులు ఇప్పించలే ఎస్ఎన్డీపీ నడుస్తూ ఉంది వాటికి ఏమన్నా సాయం జడితే దాని గురించి నిధులు రావు దేనికి నిధులు రావు కానీ రోజు ఎక్కడన్నా మన దగ్గరికి వస్తే వాటా పేరు చెప్పి ఫోటోలు దిగి వాడడం తప్పితే నేను కూడా అడిగాను చాలాసార్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా ఒక బోరింగ్ అన్న బోర్వెల్ వేరే విషయం గురించి మాట్లాడలేదు బోర్వెల్లో సీసీ రోడ్ కమ్యూనిటీ హాల్లో పట్టుకొచ్చినారంటే ప్రేమకృష్ణ ఎవరు తెచ్చినారా అంటే వాటి గురించి సమాధానం ఉండదు నిన్న సంజయ్ ప్రశ్న వేస్తే నిజంగా కూడా కేటీఆర్ గారి స్థాయికి సంజయ్ని అడగాల్సిన అవసరం కూడా వాస్తవానికి లేదు ఆయన ఒక కరీంనగర్ ప్రజల యొక్క గ్రహచారం ఆడ ఆయన ఎంపీకి ఉన్నాడు కాబట్టి ఊరికే రోజు అరుస్తూ ఉన్నారు కాబట్టి నువ్వేం తెచ్చినా అడిగే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఏం తప్పితే ఆయనకు అంత వ్యవహారం లేదు స్థాయి లేదు ఓ దరఖాస్తు రాజీనామా రాజీనామా చేసే సినిమా లేదండి నేను చెప్తున్నానంటే అంటే కొన్నిసార్లు గాలివాటంగా కొంతమందికి వచ్చినటువంటి అవకాశాలను పూర్చుకొని చేసే పెద్ద పెద్ద మాటలు తప్పితే నిజంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కరీంనగర్ కేంద్రం తెచ్చినావు అంటే తెచ్చే అవకాశం లేదు నిన్న ఎవరైనా ఇక్కడ చూసినాను ఎక్కడ విమర్శలు ఉన్నాయి దాంట్లో అర్థం కాలేదు ఇప్పుడు వేములవాడకి పెట్టిన డబ్బులలో ఏమైనా పట్టుకొచ్చినావు నువ్వు అంటే ప్రసాదం అన్న ఒక పథకం ఉంది మేము దరఖాస్తు ఇస్తే మేము డబ్బులు ఇస్తామంటే ఆ దరఖాస్తు నువ్వు పెట్టరా అదే ఎంపీవే కదా అన్ని చోట్లకే తిరుగుతున్నావు కదా అంటే చేతగాక అడ్డగోలు మాటలు మాట్లాడడం వ్యవహారము స్థాయి లేని వ్యక్తులకు అవకాశాలు వచ్చినప్పుడు ఇటువంటి పద్ధతులే ఉంటాయి నిజంగా కూడా ఈ నలుగురు ఎంపీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చింద్రో సూటిగా ఇక్కడ పథకాలు అక్కడ పథకాలు ఇది అది కాకుండా సూటిగా సమాధానం చెప్తే ప్రజలు కొద్దిగానైనా మెచ్చుకునేటువంటి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు గారు తెలంగాణ రాష్ట్ర సమితికి దమ్ముందా విశారు రాజీనామా చేస్తారా అంటే రాజీనామా గురించి నేను స్పందించారు అంటాడు అసలు అసలు కేటీఆర్ స్థాయికి అసలు సంజయ్తో సవాల్ విసిరడమే చాలా తప్పు కేసీఆర్ ఈజ్ హైలీ ఇంటెలెక్చువల్ జెంట్మెన్ ఆయన ఈ బండి సంజయ్ ఏదో నేలబరి మనిషి ఆయన మాట తీరు బాగుండదు ఒక విజ్ఞానం కనిపిస్తుంది ఆయన ఏ మాట అని మాట్లాడకుండా అవి ఏదో చౌకవారు కనిపిస్తాయి ఇవి ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఒక కేంద్ర లోక్సభలో ఒక ప్రతినిధి అనే ఆ డిగ్నిటీ ఉందో తన మీద సంజయ్ బంజయ ఇంత రోజు కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు మన శ్రీధర్ గారు చెప్పి కరీంనగర్ వాళ్ళ గ్రహచారమే నిజంగా వాళ్ళు ఇది కావటం ఈయన కేటీఆర్ని సేవాలు చేయడం అది నాకు అర్థం కాదు కేటీఆర్ అనే రోజుకు ఇప్పుడు మూడు ఫ్లైఓవర్లు ఆరు అండర్ పర్సన్గా ఉంది కేటీఆర్ వ్యవహారం రోజుకు పరిశ్రమలు తెస్తూ వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పిస్తే కేటీఆర్ ఎక్కడ అది కేంద్రం నుంచి రూపాయి తీసుకోవడం చేత కానీ సంజయ్ ఎక్కడ ఇప్పుడు ఊరికే రాజీనామాలు చేస్తారు రాజీనామా ఎవరు రాజీనామాలు చేస్తారు కేటీఆర్ రాజీనామా చేయాలా లేదా సంజయ్ రాజీనామా నిజంగా సంజయ్ సమాధానం చెప్పుకోవాలి మూడేళ్ళు ఏంది ఇప్పుడు ఆయన ఎంపీ ఏంది ఇచ్చాము రాష్ట్రానికి పైగా ఏంది అని కేంద్ర నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తూ కేంద్ర పైన విమర్శలు అంటాడు కేంద్ర నిధులు ఎక్కడి నుంచి వచ్చింది మన మనబోటు రాష్ట్రాల వాళ్ళు కడితే కేంద్రానికి డబ్బులు వస్తున్నాయి కేంద్ర ఏమన్నా గుర్తి మనకు ఏమి కాలుష్యానికి ఒక రూపాయి ఇచ్చావా మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్లో ఉన్నాడు ఆయన ఎంత తెచ్చుకోవాలి రాష్ట్రానికి ఇప్పుడు ఇదేమి యాభై ఏళ్ళ పదవి అరవై ఏళ్ళ పదవి కాదు ఉండదే నాలుగేళ్ళ ఐదేళ్ళు ఉంటుంది ఈ ఐదేళ్లలో కే రాష్ట్రానికి సాధించుకున్నవి అవి నిలబడతాయి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పేరు నిలబడాలంటే కేంద్రం నుంచి ఉన్న స్వల్పకాలంలోనే నిధులు తీసుకురావాలి బాగు చేయాలి చాల్రెడీ చేస్తున్న కేటీఆర్ గురించి సేవాలు చేయడం అంటే అది చాలా తప్పసులు వాళ్ళు ఎవరు పట్టించుకోరు కూడా నన్ను అడిగితే అసలు కేటీఆర్ గారు ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని అసలు బండి సంజయ్ లాంటి వాళ్ళు జోలికి పోకపోవడం అవుతా ఉంది బండి సంజయ్ పార్లమెంటు వారి నగరం నుంచి కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి ఇప్పటికే ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు వచ్చారు వారు చేసిన కామెంట్ ఇది లేదు బండి కేవలం ధన ఆరాటం గతంలో కార్పొరేటర్లు జాయిన్ అయినరు నిన్న జాయిన్ అయినరు ఇంకా కూడా కొంతమంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి ఆయన వ్యవహార శైలి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి మీరు ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నేను పదే పదే చెప్తా ఉన్నాను వీళ్ళంతా ఒక అంటే వాళ్ళకు అవకాశం వచ్చింది అది వేరు సంగతి దట్ ఈస్ పబ్లిక్ మ్యాండెడ్ వీ రెస్పెక్టెడ్ కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కానీ దాన్ని ప్రజల్లో మరింత బలపరుచుకోవడానికి చేసే ప్రయత్నాల కంటే కూడా వీరు ఇంతముందు అంటే నీలబారి చౌకబారు విమర్శలు చేసుకుంటూ రోజు వార్తల్లో ఉండాలి ఆ పొజిషన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు అనుకున్న రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు తప్పితే రాష్ట్రానికి కానీ వాళ్ళ నియోజకవర్గానికి కానీ వాళ్ళ సరే పార్టీ అనే వాళ్ళ అంతర్గత విషయం అయినా నమ్మిక ఇప్పుడు ఇక్కడే కాదు ఆయన ఈ కార్పెంటర్లే కాదు సీనియర్ లీడర్ పేర్లు కాకుండా చాలా మంది సీనియర్ నాయకులు దగ్గర కలిసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒంటెత్తు పోగొట్టలు పోతున్నారు ఇది పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీని పార్టీ లాగా నడపట్లేదు గతంలోలాగా అనేటువంటిది ఒక విమర్శ చేసి వాళ్ళందరూ కూడా అధిష్టానం దగ్గర దాకా పోయినారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం స్థాయి దగ్గించుకున్నట్టు అవుతుంది వ్యవహారం కొంతమంది ఒక్కొక్క రామారావు అదే ఒక విషయం కాబట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది కార్పొరేటర్లు ఎలక్టెడ్ కార్పొరేటర్లు వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక ప్రోత్సాహం దొరకపోతేనో ప్రభుత్వం వేపు నుంచి వాళ్ళకు వేరే పార్టీ అయినా కానీ వాళ్ళ యొక్క డివిజన్లలో అభివృద్ధి కావడము నగరాభివృద్ధి చూసిన వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న వాళ్ళు పొలిటికల్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ మన దగ్గరకు జాయిన్ అవుతూ ఉన్నారు అయినా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అయ్యే ఉంటాయి మళ్ళీ మీరు అడిగితే మేము ఇట్ల పార్టీ కాదు అట్ల పార్టీ కాదు ఇవంతా ఏంటంటే వ్యవహారం లేని ముచ్చట విషయ పరి పరిజ్ఞానం లేని వ్యవహారం కార్యసాధకులు కాదు రోజు అబద్ధాలు మాడాలా సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం చేయాలా మన మీద ఏడు సీఎం గారిని తిట్టాలా కేసీఆర్ గారిని తిట్టాలా మన తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు రావద్దని కేంద్రానికి లెటర్ ఇవ్వాలా ఇదే వీళ్ళ బతుకు తప్పితే ఇప్పటిదాకా ఇంతకుముందు కాళేశ్వరం డీపీఆర్ డిపిఆర్ ఎవడన్నా మీద తలకాయ ఉన్నాడు డిపిఆర్ లేకుండా ఏదన్నా ఒక సంస్థకి ఈ ప్రాజెక్టుకి సీడబ్ల్యూసీ అనుమతులు వస్తాయా పర్యావరణ అనుమతులు వస్తాయా బ్యాంకుల రుణాలు వస్తాయా బ్యాంకుల కన్సార్షియం ఉంటుంది ఓ పది బ్యాంకులు కలిసి కన్సార్షియం వాళ్ళు రుణాలు ఇస్తారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి పీఎఫ్సీ కానీ లేకపోతే ఆర్ఎఫ్సి కానీ వాళ్ళు రుణాలు ఇస్తాయా లేకపోతే ఆర్బీఐ నుంచి ఏ వన్ గ్రేడ్ వస్తుందా కొద్దిగానైనా మన రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాడుకుందాం ఇవన్నీ మనం ఉన్నాయని చెప్పి మాట్లాడితే మీకున్న ఏకైక అవకాశం కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించడమో లేదా భవిష్యత్తులో ఇంకా అవకాశం కోసం ప్రయత్నం చేసుకోవడం తప్పితే తిట్టడమే పని పనిగా పెట్టుకుంటే ఆ కార్పొరేటర్ లేదన్నట్టు ప్రజలు కూడా అవుతారు ఆ రోజున ఇంటికి పోతారు ఎస్ ఏం చెప్తారు గారు చీప్ క్లాస్ పబ్లిసిటీ కోసం వాళ్ళంతా ట్రై చేస్తున్నారు ఏదో రకంగా అంటే అరు ఒక సుభాషిత ఉంది భర్తహరి శ్లోకాల్లో ఒక ఉంది నేను ఎవడు గుర్తించకపోతే బజార్లోకి వచ్చి గాడి ఓనర్ పెట్టమని చెప్పి భర్తహరి చెప్తాడు అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి తప్ప మనం ఏ మంచి పని చేయట్లేదు రాష్ట్రానికి సహకరించండి రాష్ట్రం ఒక చూస్తున్నాం కదా మనం ఇన్ని లక్షల రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఎవరెవరికి ఎంత కేటాయించారు వ్యవసాయ శాఖకు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు మన బడ్జెట్ పెట్టారు ఎస్సీలకు ఎస్సీలకు వేల కోట్లు ఇంతంత డబ్బులు అసలు దేశంలో ఏ ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ పెట్టినది లేదు కేంద్రంలో మీరు ఇంత పెట్టారు నలభై కోట్ల మంది దళితులకి పన్నెండు వేల కోట్లు ఇంత పెట్టారు మన ఒక రాష్ట్రంలోనే దళిత బంధు కింద ఇరవై వేల కోట్లు పెట్టారు మన దగ్గర ఇలాంటివి కనపడుతుంటే మన దగ్గర నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి తీసుకురాకుండా అది ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయడం రాష్ట్రం వచ్చేసారి అధికారంలోకి వస్తారు పథకాలతో అభివృద్ధి పోటీ పడ పథకాలు పథకాలు తీసుకురండి మీరు కేసీఆర్ గారి దీనిగా మీరు తీసుకురండి కల్వట్టుకు దరఖాస్తు రాయలేనోడు కాళేశ్వరం గురించి మాడుతా ఉన్నా ఎన్నైనా నీ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన పెట్టుకొని వేళ అక్కడ మన దగ్గర పెద్ద ఎత్తున మానేరి రివర్ ఫ్రంట్ కి సంబంధించి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఎన్ని వేల కోట్లు కేటాయించినారో మనం చూసినాం హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చింది కరీంనగర్ చుట్టూ ఉన్నటువంటి రోడ్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి వితిన్ కరీంనగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది తర్వాత మిగతా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సిరిసిల్పే హెడ్ లో మనము అంటే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కాంప్లెక్సెస్ కట్టుకుంటా ఉన్నాం రైతు వేదికలన్నీ మిగతా అంశాలు కొత్తగా వస్తున్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కదా ఒకనాడైనా వాటిని పూర్తిగా కూర్చొని సమీక్షించి ఒక మంచి మాట అంటే ప్రభుత్వం మొత్తం తప్పే చేస్తుందా కరీంనగర్లో ఏం పని జరగట్లేదా ఎ కరీంనగర్ ఎంపీ ఒకనాడైనా కానీ మా దగ్గర జరుగుతుంది అని నువ్వు దరఖాస్తు పట్టుకొని ఎనకంటే తద్వాణం ఓ దరఖాస్తు పట్టుకొని పోయి పట్టుకొని రాపో అంటే మళ్ళీ స్మార్ట్ సిటీ అని అమృత్ సిటీ అని ఏదో మా ఉంటారు వాటి సంగతి మనకు తెలుసు కదా దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలు కాదు ఆయన నిన్నేం సమాధానం చెప్పినాడు పిఎంజిఎస్ వై నువ్వు పెట్టింది కాదు ఈజీఎస్ ఫండ్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నువ్వు పెట్టిన ఫండ్స్ కాదు ఎన్ఆర్జీఎస్ కొత్తదేం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెగ్యులర్ యాక్టివిటీ ప్రత్యేకంగా నిన్ను కరీంనగర్ ప్రజలు గెలిపించినందుకు నయా పైసా కొత్త ప్రతిపాదన అసలు ప్రతిపాదన ఏంటంటే మన బుర్రకు తట్టాలి కదా అది ఉంటే ఏమన్నా లోపల తడుతుంది నా ఉద్దేశం వేరే ద్వేషంతో మాట్లాడడం కాదు కనీస స్థాయి అవగాహన లేకుండా మాట్లాడే మాటలకి ఏం ఆడాలనిపిస్తుంది